हेलो एव्रीवन, दिस इज हर्षा, वेलकम टू माय चैनल क्रिप्टो तेलुगु। सो हाय गाइस, ई रोज वीडियो लो नेनु पेपाल वेनमो टू रोल आउट क्रिप्टो बाइंग एंड सेलिंग सोर्सेस सेस। सो दी ई टॉपिक गुरिंचि डिस्कस चेयबोतुन्नानु। सो रूमर्स वस्तुन्नायि पेपाल एंड वेनमो, वेनमो कूडा पेपाल वाळ्ळदे। सो यूएस लो लोकल पेटीएम लांटिदि मन मन अंडरस्टैंडिंग लो। सो पेपाल అనేది బిగ్ కంపెనీ, సో వీళ్ళు క్రిప్టో బయింగ్ అండ్ సెల్లింగ్ వాళ్ళ యాప్లో ఎనేబుల్ చేస్తున్నారని రూమర్ వచ్చింది. సో దాని గురించి ఈరోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దాంతోపాటు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా బిట్కాయిన్ది, సో ఇంకా ఏమేమి చాలా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. సో అవన్నీ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఉన్నట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, యాక్చువల్గా ఈ రూమర్ ఏంటంటే, యాజ్ పర్ కాయిన్ డెస్క్ సోర్సెస్, సో ఈ పర్టికులర్ కాయిన్ డెస్క్ వెబ్సైట్ వాళ్ళ సోర్సెస్ ప్రకారం పేపాల్ అండ్ విన్మో ఒక బయ్యింగ్ అండ్ సెల్లింగ్, క్రిప్టో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తున్నారు. నాట్ ప్లాట్ఫామ్, సో వాళ్ళ యాప్లోనే ఇంక్లూడ్ చేస్తున్నారని సోర్సెస్. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో కాయిన్ డెస్క్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు బిల్ట్ ఇన్ వ్యాలెట్ ఫంక్షనాలిటీ కూడా ఎనేబుల్ చేస్తున్నారు. సో ఏంటంటే, వీళ్ళ రూమర్ ప్రకారం, సో పేపాల్ గురించి మీకు తెలిసే ఉంటుంది, సో తెలియకుంటే వెళ్ళి నెట్లో సెర్చ్ చేయండి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్. సో పేపాల్ ఇప్పుడు ఏమంటున్నారంటే, పేపాల్ కూడా మన జస్ట్ మనకి ఇప్పుడు పేటిఎం ఎలాగ ఉందో ఇండియాలో, సో సేమ్ అలాగా పేపాల్ ఇంటర్నేషనల్ అనుకోండి సింపుల్ టర్మ్స్లో. సో పేపాల్లో మనం ఇప్పుడు నార్మల్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నాం. సో ఈ రూమర్ ప్రకారం ఏంటంటే, పేపాల్లోనే ఇంకొక మాడ్యూల్ యాడ్ అవుతుంది. సో దాంట్లో మనం క్రిప్టో కరెన్సీస్ ఆర్ బిట్కాయిన్ని మనం బై ఆర్ సెల్ చేయొచ్చు అని చెప్పి అనౌన్స్ చేశారు. సో ఇది బిగ్ హ్యూజ్ న్యూస్. సో ఎందుకంటే వాళ్ళ పేపాల్ యొక్క యూజర్ బేస్ చూడొచ్చు. సో ఈ ఆర్టికల్ ప్రకారం 325 మిలియన్ యాక్టివ్ యూజర్స్, 325 మిలియన్ యూజర్స్ ఉన్నారు. సో నేను కూడా నెట్లో సెర్చ్ చేశాను. సో నెట్లో సెర్చ్ చేస్తే యాజ్ పర్ Q4 ఆఫ్ 2019 305 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు గైస్ సో పేపాల్ ప్లాట్ఫామ్లో. సో 305 మిలియన్ యాక్టివ్ యూజర్స్ అంటే హ్యూజ్ అమౌంట్. సో చాలామంది ఉన్నారు ఆ ప్లాట్ఫామ్లో. సో ఈ వన్స్ ఈ క్రిప్టో ఎనేబుల్ అవ్వగానే వాళ్ళ ప్లాట్ఫామ్లో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వన్స్ పేపాల్లో క్రిప్టో కరెన్సీ బయింగ్ సెల్లింగ్ ఎనేబుల్ చేశాక వాళ్ళు యాప్ ఓపెన్ చేయగానే పాపప్ వస్తుంది. సో దిస్ న్యూ అప్డేట్ ఆన్ ద యాప్, క్రిప్టో బయింగ్ అండ్ సెల్లింగ్ అవైలబుల్ అని. సో ఆ అప్డేట్ చూసి ఈ 3.5 మిలియన్ యాక్టివ్ యూజర్స్, ఇది మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఈ 3.305 మిలియన్ యాక్టివ్ యూజర్స్ వీళ్ళు, నాట్ రిజిస్టర్డ్ యూజర్స్. సో రిజిస్టర్డ్ యూజర్స్ చాలామంది ఉంటారు. సో యాక్టివ్ యూజర్స్ అంటే ఎట్లీస్ట్ ఇన్ లాస్ట్ 30 డేస్ ఎట్లీస్ట్ ఒక సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు. సో 305 మిలియన్ యూజర్స్కి ఈ పర్టికులర్ యాప్లో క్రిప్టో ఫ్యూచర్ ఎనేబుల్ అయిన తర్వాత వాళ్ళు చూస్తే, సో దాంట్లో ఎట్లీస్ట్ 5% మెంబర్ దీంట్లో ఇంట్రెస్ట్ చూపించి ఇన్వెస్ట్ చేసినా కూడా చాలామంది న్యూ యూజర్ బేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది క్రిప్టో మీద. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది కొత్త న్యూ కమర్స్కి బిట్కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ బై అండ్ సెల్ ఎలా చేయాలో తెలియదు. సో ఇందులో 305 మిలియన్ యూజర్స్లో ఆ పర్టికులర్ క్రిప్టో గురించి వచ్చింటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు అందులోనే పేపాల్ యాప్లోనే వాళ్ళు నార్మల్గా యూజ్ చేసే పర్చేసెస్ సేమ్ ప్రొసీజర్లో వాళ్ళు క్రిప్టో కరెన్సీస్ని కూడా బై చేయొచ్చు. సో ఇది హ్యూజ్ న్యూస్. సో ఎందుకు యూజ్ అంటున్నారంటే, చాలామంది న్యూ యూజర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం లాస్ట్ నుంచి చూస్తున్నట్లయితే గూగుల్ ట్రెండ్స్లో బిట్కాయిన్ అనే టర్మ్ సెర్చ్ అయ్యింది లాస్ట్లో 2017లో చాలా ఎక్కువ సెర్చ్ అయ్యింది, బట్ ఇప్పుడు కరెంట్ స్టేజ్లో నాట్ ఈవెన్ 7%, సో నాట్ ఈవెన్ 10% 2017లో ఎంతమంది సెర్చ్ చేస్తారో దాంట్లో 10% కూడా బిట్కాయిన్ టర్మ్ అయినా సెర్చింగ్స్ లేవు. సో వన్స్ ఈ పేపాల్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే, సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఈ న్యూస్ ఓన్లీ లీక్డ్ బై సోర్సెస్ గైస్. సో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు పేపాల్ నుంచి, సో ఓన్లీ లీక్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇది యాక్చువల్గా నిజం అవుతే, సో చాలామంది కొత్త యూజర్స్ వచ్చే ఛాన్స్ ఉంది న్యూ బిట్కాయిన్ ప్లాట్ఫామ్కి. సో సెర్చ్ టర్మ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది వన్ థింగ్. సో ఇందులో ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, వుడ్ బి వర్కింగ్ విత్ మల్టిపుల్ ఎక్స్చేంజెస్ ఫర్ సోర్సింగ్ లిక్విడిటీ. సో ఇందులో క్రిప్టో కరెన్సీస్ బై సెల్లింగ్కి వాళ్ళు మల్టిపుల్ ఎక్స్చేంజెస్తో టైఅప్ అవుతున్నారని ఇంకో రూమర్ దాంట్లో. సో ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే, వితిన్ నెక్స్ట్ 3 మంత్స్ వాళ్ళు దీన్ని లాంచ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి సోర్సెస్ చెప్తున్నాయి. సో దెన్ సేమ్ థింగ్ వీళ్ళు పేపాల్ని అడిగితే వాళ్ళు పేపాల్ ఏం కమెంట్ చేయలేదు దీనిపైన. దాంతోపాటు కాయిన్ బేస్ అండ్ బిట్ స్టాంప్ వాళ్ళ ఎక్స్చేంజెస్తో పేపాల్ టైఅప్స్ జరుగుతుందనే డిస్కషన్ వచ్చింది ఈ రూమర్లో.
సో ఈ కాయిన్ బేస్ వాళ్ళు వాళ్ళని కూడా అడిగితే ఆ పర్టికులర్ కాయిన్ బేస్ అండ్ అదర్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళు ఈ పర్టికులర్ దానిపైన ఏమీ కమెంట్స్ ఇవ్వలేదు. సో రిజెక్ట్ చేశారని చెప్పలేదు బట్ నో కమెంట్స్ అని చెప్పారు. సో ఇంకా తెలియదు, మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు చెప్పలేము. బట్ వన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక ఇది హ్యూజ్ ఈవెంట్ అవుతుంది. సో క్రిప్టో ఆర్ బిట్కాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. సో ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గైస్, సో పేపాల్ ఈజ్ హైరింగ్ క్రిప్టో ఇంజనీర్. సో క్రిప్టో ఇంజనీర్స్ హైర్ చేసుకుంటుందని చెప్పి పేపాల్ వాళ్ళు కాయిన్ టెలిగ్రాఫ్లో వచ్చింది. సో నేను ఆన్లైన్లో కూడా వెళ్ళి సెర్చ్ చేశాను. సో సెర్చ్ టర్మ్స్లో చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు, మన ఇండియాలో సౌత్ ఇండియాలో కూడా ఉన్నాయి పోస్టులు, ఇక్కడ చెన్నై ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ పోస్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే వన్ మంత్ అగో. సో ఇక్కడ ఒకటి 5 డేస్ అగో కూడా పోస్ట్ అయింది జాబ్ పొజిషన్ గురించి. సో ఇది టెక్నికల్ లీడ్ క్రిప్టో ఇంజనీర్ ఇంకో పోస్ట్ వచ్చేసి సీనియర్ క్రిప్టో ఇంజనీర్. సో ఈ 2 పోస్ట్స్ ఉన్నాయి. సో దీని జాబ్ రోల్ నేను అంతా సెట్ చేశాను గైస్. సో లింక్డ్ఇన్లో అప్లై చేసే ఆప్షన్ పేజ్లో జాబ్ రోల్ అంతా సెట్ చేశాను. సో ఒక జాబ్ డిస్క్రిప్షన్లో ఎక్కడ వీళ్ళు క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్టఫ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఓన్లీ టర్మ్ క్రిప్టో మాత్రమే యూజ్ చేశారు. సో క్రిప్టో కరెన్సీ కానీ, క్రిప్టో అసెట్ కానీ, బ్లాక్ చైన్ కానీ ఏమీ యూజ్ చేయలేదు ఈ టెర్మినాలజీలో. సో క్రిప్టోగ్రఫీ గురించి మెన్షన్ చేశారు. సో క్రిప్టోగ్రఫీ మళ్ళీ కొంచెం డిఫరెంట్ టాపిక్ అవుతుంది, నాట్ రిలేటెడ్ టు మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం బై సెల్లింగ్ ఆఫ్ క్రిప్టోలో ఎక్కడ రిలేటెడ్ లేదు. బట్ డోంట్ నో, మేబీ కోఇన్సిడెన్స్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడొచ్చు 6 డేస్ అగో ఈ రోల్ పోస్ట్ అయింది జాబ్ రోల్. సో ఇంకో జాబ్ రోల్ వచ్చేసి 3 మంత్స్ అగో పోస్ట్ అయింది. సో ఇది కూడా సీనియర్ క్రిప్టో ఇంజనీర్ గురించి. సో బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్, సో ఈ మొత్తం జాబ్ రోల్ గురించి చదివాను నేను. సో ఇక్కడ ఎక్కడ వాళ్ళు క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్టఫ్ గురించి మెన్షన్ చేయలేదు. సో ఓన్లీ క్రిప్టోగ్రఫీ గురించి ఉంది బట్ క్రిప్టో కరెన్సీస్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. డోంట్ నో, బట్ కాయిన్ టెలిగ్రాఫ్ వాళ్ళు అంత క్లియర్గా మెన్షన్ చేశారంటే ఏదో ఒక నిజం ఉండే ఉంటుంది దాంట్లో. సో ఇది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ సో వాళ్ళు హైర్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి పోస్ట్ ఉన్నాయి. సో వాళ్ళు ఆల్రెడీ 3 మంత్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారేమో. మేరీ అదర్ కంట్రీస్లో వేరే బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్లో, న్యూయార్క్ ఆ కంపెనీ లొకేషన్స్లో కూడా 2019 నుంచి బ్లాక్ చైన్ జాబ్ రోల్స్ అనేవి రిలీజ్ చేసింది పేపాల్. సో డోంట్ నో, సో ఇవి నిజంగా 3 మంత్స్ నుంచి వాళ్ళు ఇదే దానిపైన వర్కౌట్ చేస్తుంటే సో మేబీ ఇంకా కమింగ్ 3 మంత్స్లో వాళ్ళు కాయిన్ బేస్ ఎనీ ఎక్స్చేంజెస్తో టైఅప్ అయిపోయి వాళ్ళు బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ క్రిప్టో ఎనేబుల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ అది ఎనేబుల్ చేస్తే హ్యూజ్ ప్రైస్ పంప్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, సో 100%. సో చాలామంది కొత్త కమర్స్ వస్తుంటారు. సో ఇంకొకటి, ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ యాజ్ ఆఫ్ టుడే 41 దగ్గర ఉంది. సో ఇంకా ఫియర్ దగ్గర ఉంది. సో ఇంకా ఇది ఇంక్రీజ్ అవ్వలేదు. సో వన్స్ ఈ పేపాల్ న్యూస్ అనేది అఫీషియల్ అయితే ఖచ్చితంగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ పేపాల్ రోలింగ్ అవుట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, వన్స్ మనకి పేపాల్లో ఈ ఆప్షన్ వచ్చాక ఎనీ వన్ కెన్ బై అండ్ సెల్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ పేపాల్ ప్లాట్ఫామ్. సో ఆల్రెడీ చాలామంది యూజర్స్ అందులో ఉన్నారు. సో అందులో వాళ్ళు 10% మెంబర్స్ వచ్చినా కూడా మనం 10% మెంబర్స్ వచ్చినా కూడా హ్యూజ్ అమౌంట్. సో 3 మిలియన్ న్యూ యూజర్స్ వస్తున్నట్లు. సో 3 మిలియన్ న్యూ యూజర్స్ అంటే మనకు టోటల్ సప్లై వచ్చేసి 21 మిలియన్ ఉంది ఇది మన బిట్కాయిన్ సప్లై వచ్చేసి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉన్నారు, ఇప్పుడు కొత్త యూజర్స్. సో ప్రైస్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ పేపాల్ రోలింగ్ అవుట్ క్రిప్టో బయింగ్ అండ్ సెల్లింగ్. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయినట్లయితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ ఒపీనియన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.